నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద తెలంగాణ జల ఆక్రమణలను అడ్డుకోవాలని బీజేపీ సీనియర్ నాయకులు మిడత రమేష్ నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర జల సంఘం కృష్ణ బోర్డు ఆపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా తెలంగాణ నిర్మించే ఆక్రమ ప్రాజెక్టులు తెలంగాణలో కృష్ణ జలాలపై పాలమూరు రంగారెడ్డి డిమ్డి కల్వకుర్తి నెట్టెంపాడు ప్రాజెక్టులకు అనుమతులు లేవు. తాజాగా మిషన్ భగీరథ పులిచింతల నాగార్జున సాగర్ టైల్ పాండ్ల నుండి నీటిని తరలించుకుంటామని ఆ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం అక్రమ జల ఆక్రమణ అవుతుందని ఆయన అన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ కృష్ణా జలాల మీద పలు అక్రమ ప్రాజెక్టులు నిర్మాణం చేసి జల చౌర్యానికి పాల్పడాలని చెప్పి నిర్ణయించడాన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. ఇప్పటికే పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టు, కల్వకుర్తి ప్రాజెక్టు, నెట్టెంపాడు ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టులకి కృష్ణా బోర్డు అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేవు, కృష్ణా రివర్ బోర్డు అనుమతులు లేవు, కేంద్ర జల సంఘం అనుమతులు లేవు. అయినప్పటికీ కూడా శ్రీశైలం ముందు భాగంలో ఉన్న వాటర్ని మొత్తం వాళ్ళు జల చౌర్యానికి పాల్పడి వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంతానికి తరలించుకుపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. రాయలసీమ విషయం గమనించినట్టయితే 1988వ సంవత్సరంలో గాలేరు నగిరి ప్రాజెక్ట్, 1989వ సంవత్సరంలో హంద్రీ నీవా ప్రాజెక్ట్, 1980 సంవత్సరంలో ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశంలో తెలుగు గంగ ప్రాజెక్టు నిర్మాణం చేయాలని చెప్పి నిర్ణయమైంది. 1983వ సంవత్సరంలో తెలుగు గంగ ప్రాజెక్టు శ్రీకారం చుట్టడం జరిగింది. 30 సంవత్సరాలు 40 సంవత్సరాల మధ్య ఆంధ్ర ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు కానీ, అటవీశాఖ అనుమతులు, నెల్లూరు రాయలసీమ జిల్లాలతో పాటు గుంటూరు కృష్ణా జిల్లాలు కూడా తీవ్ర నీటి ఎద్దరికి గురి కావాల్సి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సైతం ప్రత్యక్ష పోరాటానికి వచ్చి తెలంగాణ యొక్క ప్రాజెక్టులు ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం.